స్వాగతం పలుకుతూ మీకండగా ఉంటామని మీ ఉత్సాహం చూస్తుంటే తప్పకుండా మన పద్మావతం మన చెల్లెమ్మ గెలిచినట్టే అనిపిస్తున్నది. గెలిపించే తొండపాటు చేస్తుండేనే ఉన్నది. ఈరోజుకి కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరు కూడా చేతులెత్తి కూడా నమస్కరిస్తున్నా. అందరూ అంటున్నట్టు టీఆర్ఎస్ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా చెప్తున్నారు, ఊరుకో ఎమ్మెల్యే మెట్టిలు. పద్మావతి గెలిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డికి లాభం అంట. ఎందుకు పద్మావతి గెలిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా? వాళ్ళకి ఏమైనా పిల్లలు ఉన్నారా? వాళ్ళు సంపాదించుకుంటాడా? దేవుడు వాళ్ళ పిల్లలు లేకున్నా ఈ రోజు ప్రజల కోసం దొండపాడు లిఫ్ట్ కాదు 10 లిఫ్ట్లు పెట్టి తీయాల, 100 ఎకరాలకు నీళ్ళు అందించిన రైతుల కోసం చేసే నాయకులు వాళ్ళంటూ ఈరోజు లాభం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిస్తే పద్మావతి గెలిస్తే రైతులకు లాభం, మన ఏరియాకు లాభం, ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి లాభం. ఈయన గెలిస్తే ఏమవుతుంది? ఆయన లాంటి కబ్జాలు పెట్టుకుంటాడు, మన భూమిని గుంజుకుంటాడు, గెలిపించడం పెట్టి ఇంకా సూర్యాపేటల బిర్యానీ దండలు చేసుకుంటాడు. రేపటికి వెళ్ళి చూడటానికి అయ్యంలాగా తయారై ఇప్పటికే 100 ఎకరాలు కబ్జా పెట్టిను. ఉసున్నారు చిన్న బిర్యానీ అడిగినా చెప్తాడు, సైజ్ రెడ్డి ఏందో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏందో చిన్న బిర్యానీ అడిగినా చెప్తాడు. మీరు మొదలు కూడా చూసిండు, 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా ఎప్పుడన్నా ఒక్కసారి నా పేపర్ నచ్చిందా? ఎమ్మెల్యే అనేవాడు, ఎంపీ అనేవాడు ప్రజలకు రైతులకు రక్షకగా ఉండాలి తప్ప కబ్జాలు రౌడీ చేస్తాడు ఎమ్మెల్యేలు కాదు. అందుకని తొండపాడు లాంటి గ్రామం, తొండపాడు లాంటి మంచి రైతులున్న గ్రామం ఇవాళ రెడ్లే కాదు, అన్ని కులాల వారు ఇవాళ వ్యవసాయం చేసుకుంటూ కష్టపడే గ్రామం. మీలాంటివా రైతులు ఆలోచించి పార్టీలకు అతీతంగా గ్రూపులకు అతీతంగా ఒక మంచి వ్యక్తిని పద్మోత్సవాన్ని గెలిపించి ఇటువైపు మీకు ఒక ప్రశాంత్ మంచి ఎమ్మెల్యే ఉండడం కాదు. మనం అందరం కూడా ఏమి అన్నం పెట్టే వారికి సున్నం పెట్టాం. ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నదా? డాంబర్ రోడ్లు ఉన్నాయా? ఉత్తమ్ కుమార్ రాకముందు ఆయన వచ్చిన తర్వాతనే వచ్చాయి. అలాంటి వారికి రుణం తీర్చుకోవాలా వద్దా? ఆయన ఓటుకు 2000 ఇచ్చినా 3000 ఇచ్చినా లెక్కకు తొండపాటులో 7000కు 6000 పోలైతే 6000 ఆయన భర్తనే మనం ఇవాళ ఏమైనా రైతులు ఉన్నట్టు గుండె సరి చేసుకుని మాట్లాడాలి. ఏది కూడా అందుకనే సోదరులారా ఇవంతా ఒక ఎత్తు. దాంతోపాటు ఇవాళ మనం చూస్తున్నాం తెలంగాణ వస్తుంది అనుకున్నాం, కొట్లాడి తెచ్చాం, 11 మంది పిల్లలు కాల్చుకొని చచ్చిపోయారు. అది తట్టుకోలేక నాలాంటి వాడు 11 వద్దని మంత్రి మళ్ళీ కూడా వదిలిపెట్టి సోనియా గాంధీతోనే కొట్లాడినాం. సోనియా గాంధీతోనే కొట్లాడి అమ్మ మా పిల్లలు చచ్చిపోతున్నావు, మా తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే ఈయన రకరకాల మోసాలు చేసి మీ అందరు చెప్పు చెప్పిందే చెప్పే అవసరం లేదు. దళితులు ముఖ్యమంత్రి చేస్తా లేదు, నా మెడ మీద తల ఉండదు, రైతులకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు. అసెంబ్లీలో పోయినసారి 5 ఏళ్ళు కొట్లాడితే దాని 20 వేలు 15 వేలు 10 వేలు బుచ్చగానికి ఇచ్చినట్టు. అది ఇస్తే బ్యాంక్ కూడా 60% వడ్డీకే పోయింది. అది మళ్ళా మోసం చేసిండు ఇవాళ. ఈసారి 100 ఏమైంది అంటే చిన్నగా చేస్తా తొందరగా ఉండదు. కాళేశ్వరానికి 100 కోట్లు వస్తాయి, మిషన్ దగ్గరగా దోసుక తినడానికి 50 వేల కోట్లు వస్తాయి, కానీ రైతులకు 17 లక్షల మందికి 17 వేల కోట్లు ఇస్తే అయిపోతుంది కదా? దానికి పావులా పావులా ఏం నడే బిచ్చవిచ్చినట్టు ఆయన రాజు మన మీద అరకదింటున్నట్టు. అందుకని ఆత్మగౌరవం కోసం మన ఉద్యోగాల కోసం తెచ్చుకున్న తెలంగాణ ఈయన బుద్ధి రావాలి. ఈ 4 ఏళ్ళు పోరాటం పక్కకి చంద్రబాబు నాయుడు గారు 6 ఏళ్ళు కొట్లాడి పాదయాత్ర చేసి కొట్లాడి ఎట్లా తీసుకొచ్చిండో ఇయ్యారా? ఈయన చేసే మోసాలు ఈయన ఏ విధంగా పోసుకుంటుండో కమిషన్లు ఎట్లా తింటుడు? 100 కోట్లు తినేది ఈ కుటుంబం. ఇది నేను ప్రశ్నించినందుకు అసెంబ్లీలోకి వెళ్ళి నన్ను కూడా ఆర్టీసీ భర్తన ఇష్టం నన్ను కూడా డిస్మిస్ చేసాడు. అసలు ఏంటి పేపర్లే మళ్ళా ప్రజలు 100 కోట్లు పెట్టి నన్ను ఓడగొట్టా మళ్ళా తెలంగాణ ప్రజలు నామినేషన్ వేస్తే ఇంట్లో కూర్చుంటే గెలిపించింది. ఎందుకంటే ఒక ప్రశ్నించే వెంకటరెడ్డి ఉండాలని. అందుకని మేము కూడా ఒకటేం చెప్తున్నాం, మేము ఎవడాలా ముఖ్యమంత్రి ఎట్లుండాలి? రాజశేఖర రెడ్డి లా ఉండాలి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండే 10 ఏళ్ళకి చనిపోయి 10 ఏళ్ళకి చనిపోతే ఇవాళ రాజశేఖర రెడ్డి పేరు చెప్తే 10 ఏళ్ళకి పైన ఉండి కొడుకును ముఖ్యమంత్రి చేసిండు. ఈ సన్యాసి సొంత బిడ్డని గెలిపించుకోలేకపోయిందంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నిజంగా మంచోడు అయితే ఈయన కేసీఆర్ గారు మంచోడు మోసగాడు కాకుంటే బిడ్డని గెలిపించకపోతుండగా అంటే ఆంధ్ర తెచ్చిపోయింది. వీడు ఎంత దంగను ఆరోగ్యశ్రీ బంధు ఫ్రీ రీఎంబర్స్మెంట్ బంధు
ఏమైనా స్ట్రైక్ చేస్తే ఆర్టీసీ వాళ్ళు జీతం పెంచమన్నారు. ఎందుకంటే పక్కకి జగన్మోహన్ రెడ్డి రెండేళ్లలో పెంచిండు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిండు, నువ్వు కూడా చేయవా అని చెప్పి సమ్మె నోటీస్ ఇస్తే నోటీస్ ఇచ్చిన 48 గంటల్లో ఉద్యోగాలు పీకేసిండు. ఆ ఉద్యోగాలు పీకేసినా కాదు, ఇవాళ మన శ్రీనివాసరెడ్డి మన కళ్ళ ముందు కుటుంబం ఇద్దరు